డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో జరిగిన ఘర్షణలో పర్చూరు ఎస్ఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చేయాలని ప్రజా సంఘాల నాయకులు చీరాల డీఎస్పీ శ్రీనివాసరావును కోరారు. బాధితుల ఫిర్యాదును పరిశీలించిన డీఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఘటనపై విచారణ జరిపి ఎస్ఐపై కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రిపోర్ట్ కూడా కేసు నమోదు చేస్తున్నాం, దానిలో మేము ఆగదు. ఈ రెండు కేసులు విచారణ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఎస్ఐ గారి అనేది నేను అది విచారణ చేస్తాను, అది డిపార్ట్మెంట్ ఇష్యూ అనేది మేము విచారణ చేస్తాం. మూడు రోజుల నుంచి లోపల పెట్టి చెప్పారు మా దాని సంగతి కూడా ఆయన చెప్పారు. మూడు రోజుల నుంచి లోపల పెట్టే కొడుతున్నారు సార్ ఆ పిల్లల్ని, ముగ్గురిని లోపల పెట్టి ముగ్గురిని అట్టానే కొడుతున్నారు సార్. వాళ్ళని కక్ష సాధింపు చేయదు సార్, అది మాత్రం వెయిట్ లిఫ్టర్ సార్ లోపల ఉన్న పిల్లడు. చూస్తాం చూస్తాం చూస్తాం. ఇమ్మా ఇప్పుడు ఆ కుర్రాడు ఎట్లా తప్పిపోయాడని విచారణ చేస్తాం. అది అదే విచారణ చేస్తాం. ఎవరు ఎవరు తీసుకెళ్ళింది? మీ అబ్బాయినా?